భక్తుల కొంగు బంగారమ్మ చిత్తారమ్మ జాతర చివరి రోజు వైభవంగా ముగిసింది. ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ మహానగరంలో గాజుల రామారం గ్రామంలో వెలసిన చిత్తారమ్మ అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమ్మగా ఇక్కడి భక్తులు అమ్మవారిని కొలుస్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి అశేష భక్త జనం ఇక్కడికొచ్చి అమ్మవారిని కొలుస్తుంటారు. జాతర జరుగుతున్న అన్ని రోజులు భక్తులు వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఆలయ కమిటీ వారు ఆలయ అధ్యక్షుడు అంతయ్య గౌడ్ ఆధ్వర్యంలో అన్ని వసతులు కల్పించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ అధికారులు, మున్సిపల్ శాఖ, వాలంటీర్లు సమన్వయంతో పనిచేస్తున్నారు. ప్రతి ఏటా జనవరి నెలలో జరిగే చిత్తారమ్మ జాతర కన్నుల పండుగగా జరుగుతోంది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. చిత్తారమ్మ అమ్మవారిని స్థానిక ఎమ్మెల్యే వివేకానంద, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, ఎమ్మెల్సీ షెంబిపూర్ రాజు, స్థానిక నాయకులు, సినీ కళాకారులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. Thank you.
మహా హైదరాబాదు భాగ్యనగరంలో హైదరాబాదు సికింద్రాబాదులో జరుగుతున్నటువంటి జాతరలు అన్నిటిలోనూ ప్రాచీనమైనది పెద్ద జాతర. అందరూ కూడా చిత్తారమ్మ జాతర అంటే మన ఇంటి జాతరగా ఉండేటటువంటి జాతర. ప్రపంచ మాంద్యము అనేటటువంటిది రకరకాల విషయాలలో ఉన్నట్లుగా 2020 కరోనా తర్వాత సంపూర్ణముగా ఈ యొక్క జాతర మరలా ప్రజల యొక్క ఆనంద అంబరాలను అంటేటటువంటి రీతిలో ఉన్నది అంటల్లో ఎటువంటి సందేహము లేదు. తెల్లవారుజామున 3 గంటలకి అమ్మవారి అభిషేకం జరుగుతున్నప్పుడు కనీసం 3 నుంచి 4 వేల మంది జనాలు ఈ యొక్క భక్తులు ఈ యొక్క జనసందోహంతో నిండిపోయినటువంటి అమ్మవారి ఆలయం ఒకప్పుడు చిన్న ఆలయముగా ఉండి ఏ వ్యక్తితో కూడా సంబంధం లేకుండా మన యొక్క కమిటీ యాజమాన్యము అకుంఠితమైనటువంటి దీక్షతో ఈ స్థాయికి తీసుకొని వచ్చి కుత్బుల్లాపూర్లోని విశేషమైన దేవాలయముగా పిలువబడుతున్నటువంటి ఏకైక దేవాలయం ఏది అని ఎవరిని అడిగినా అది చిత్తారమ్మదేవి ఆలయం అని చెప్పక తప్పదు. దానికి అనేక రకాల సాక్ష్యాలు ఉన్నాయి. ఈ యొక్క అమ్మవారి యొక్క ఆలయంలో అమ్మవారి యొక్క విశేషము ఏమిటి అంటే మానసిక శారీరక ఆరోగ్య రుగ్మతలను పక్కకి తొలగించి అమ్మవారు తన యొక్క శక్తియుక్తులతో అందరి కుటుంబాలను సుమారుగా రమారమి 20,000 నుంచి 30,000 కుటుంబాలను అమ్మవారు అట్లాగా చేయి అడ్డు వేసి వాళ్ళందరికీ కూడా మానసిక శారీరకమైనటువంటి ఆరోగ్య రుగ్మతల నుంచి కాపాడింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ యొక్క ఆలయంలో శుక్రవారం మొదలుకొని శుక్రవారం వరకు జరిగేటటువంటి ఈ జాతర శుక్రవారం సమాప్తి అంటారు కానీ మరలా శనివారము ఆదివారము కూడా అదే జాతరను తలపించడంలో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి జంట నగరాలలో మహంకాళి అమ్మవారి యొక్క ఆలయంతో కాకుండా మిగతా ఆలయాలతో ఈ యొక్క జాతర 10 రోజుల జాతరగా ఉన్నటువంటి ఏకైక జాతర చిత్తారమ్మదేవి జాతర. మీ అందరూ చూస్తూ ఉన్నారు, భక్తులందరినీ కూడా జనసందోహము, ఒక్కొక్కళ్ళు బోనాలు, వడిబియ్యాలు, రకరకాలైనటువంటి మేకపోతు వేటపోతు రకరకాలైనటువంటి తమ యొక్క మొక్కుల్ని తీర్చుకుంటూ ఇది మా ఇంటి ఆడబడుచు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి చిత్తారమ్మ అంటే మా ఇంటి ఆడబడుచు అనేటటువంటి అంబరాన్ని తీసుకొని వస్తారు. సంవత్సరం అయిపోయిన తర్వాత మరలా సంవత్సరం వచ్చిందంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. కాబట్టి ఈ యొక్క అమ్మవారి యొక్క ఆలయంలో ఇంకా 5 రోజుల కార్యక్రమం ఉంటుంది. సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము. కాబట్టి ఈ 5 రోజులు భక్తులు కూడా వచ్చి మీడియా వారు చేస్తున్నటువంటి కృషికి మీరు కూడా సహకరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తదుపరి వైద్య సిబ్బంది కానీ, మీడియా సిబ్బంది కానీ, పోలీసు సిబ్బంది కానీ, అట్లానే యాజమాన్య సిబ్బంది కానీ అందరూ మీకు భక్తులందరికీ అండదండలు సహకారం చేస్తారని ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా చిత్తారమ్మదేవి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. 18 సంవత్సరాల నుంచి వస్తున్నా. ఈ 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నది కదా, ఎలా అనిపించింది మీకు? అప్పుడు అంత జనాలు లేరు కదా, మామూలుగా ఉన్నది కాబట్టి వచ్చేసి. అవునా? ఇప్పుడు చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా మంచిగానే జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలకి వస్తున్నారు ఈ చిత్తారమ్మ తల్లి దగ్గరికి? దీంతో 2వ సారి. 2వ సారి 2 సంవత్సరాలకి వెళ్ళి కరోనా ఉన్నది కదా, ఈ సంవత్సరం మంచిగా ఉన్నది కదా, ఎలా అనిపిస్తున్నది మీకు? ఇప్పుడు ఎలాగున్నది పబ్లిక్? పర్వాలేదు, పబ్లిక్ మామూలుగానే ఉన్నారు. గాజుల రామారంలో రంగరంగ వైభవంగా చిత్తారమ్మ జాతర జరుగుతుంది. దానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క చిత్తారమ్మ టెంపుల్లో గత 40 సంవత్సరాల నుంచి కూడా చిన్న గుడి నుంచి పెద్ద గుడి దాకా కూడా మరి గ్రామస్తులు అందరూ కలిసి మరి కూన అంతేగౌడ్ గారి యొక్క చైర్మన్ గారి మరి కమిటీ తరఫున అందరూ కూడా మరి డెవలప్ చేయడం
జరిగిందని సందర్భం తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా అమ్మవారు భక్తులు ఏ కోరిక కోరుకున్నా మరి ఆ కోరికకు వాళ్ళకు మొక్కు చెల్లుతుంది కాబట్టే మరి మరి వేలాది నుంచి మరి లక్షలాది మంది దాకా పబ్లిక్ రావడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నా. ఏదేమైనా అమ్మవారు రాబోయే రోజుల్లో మా కుత్బుల్లాపూర్ కానిసేసి ప్రజలందరినీ కూడా చల్లగా చూడాలని చెప్పేసి మరి అన్ని టైంలో కూడా వానలు కానీ అన్ని రకాల అందరు ఆయు ఆరోగ్యాలు కూడా బాగుండాలని చెప్పి ఈ కరోనా అనేది కూడా మరి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా అమ్మవారు వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి పెడుతున్నారని సార్? నేను 40 సంవత్సరాలు పెడుతున్నా సార్. సీతారమ్మ గుడి చిన్నగా ఉండే అప్పుడు అప్పుడు నుంచి నేను పెడుతున్నా ఇక్కడ. అప్పటికి ఇప్పటికి ఏం చేంజ్ ఉంది మీ దగ్గర? చాలా చేంజ్ ఉంది సార్, చాలా చేంజ్ ఉంది. అప్పటికి ఇప్పుడు చాలా చేంజ్. మనం ఎట్లా చేంజ్ అవుతుంది అది కూడా అట్లా చేంజ్ అవుతున్నది. 2 సంవత్సరాలు కలిసి కరోనా వచ్చింది, ఇక్కడ బిజినెస్ లేదు. ఇప్పుడు ఎలాగుంది ఈరోజు? ఏదైతే అప్పుడు చల్లగా ఉన్నా సార్, ఇప్పుడు ఇప్పుడు చల్లగా ఉన్న బిజినెస్ అప్పుడు అట్లా లేదు బిజినెస్. మళ్ళీ తర్వాత ఏమైతే తెలుపము అప్పటిదాకా మనము. ఇప్పుడైతే చల్లగా ఉన్న బిజినెస్. ఇంకెన్ని రోజులు నడుస్తుంది జాతర ఇది? 4 రోజులు. మీకు ఇప్పుడు ఎట్లుంది జీవన ఉపాధి దీని మీద? ఎలా మీకు దీని మీదేనా సార్? మాకు దీని మీద. ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి? నేను 40 సంవత్సరాల నుంచి వ్యారం చేస్తున్నాను. ఎక్కడ ఉంటారు మీరు? మన గాజుల రామారంలోని చిత్తారమ్మ దేవాలయము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే అతి ప్రసిద్ధి చెంది కోరిన కోరికలు తీర్చే చిత్తారమ్మగా గాజుల రామారం అమ్మవారు భక్తులకు ఆశీర్వదిస్తున్నారు. మరి కమిటీ వారు కూడా గత 48 సంవత్సరాల నుండి మా శంకర్రెడ్డి గారు, బాలరాజు, అంతయ్య ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ కూడా ఐక్యమత్యంతో మరి ఇంత పెద్ద జాతర నిర్వర్తిస్తున్నారంటే ఎండోమెంట్ కన్నా కూడా చాలా చక్కగా నిర్వర్తించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా నిర్వర్తిస్తూ అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటూ మరి చుట్టుపక్కల ప్రాంతాల నుండే కాకుండా హైదరాబాద్ నుండి కూడా, గ్రేటర్ హైదరాబాద్ నుండి ఎంతోమంది భక్తులు మన చిత్తారమ్మ ఆలయానికి వచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ ఆలయ అభివృద్ధికి తోడ్పడిన కమిటీ వారికి మరియు అందరికి కూడా నా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. భక్తులు ఎంత అందరూ దూరానికి వెళ్ళి వచ్చి 10 జిల్లాల నుంచి కానీ ఒక రాష్ట్రాల నుంచి వచ్చి అందరు భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని దివ్య చేస్తున్నారు కాబట్టి మరియు వాళ్ళకు కూడా మేము వచ్చే వాళ్ళ భక్తులకు అందరికీ సదుపాయాలు ఏర్పాటు చేస్తూ మరి ఎటువంటి అసౌకర్యం లేకుండా అందరూ భక్తులకు ఏర్పాటు చేస్తున్నాము. మరి వచ్చే భక్తులు అందరికీ దూరపాదం వస్తారు కాబట్టి వాళ్ళందరికీ మాకు ఆలయ కమిటీ తరఫున హృదయంగా చెప్తున్నాము. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి, మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9 TV.